అందరికి నమస్కారం అండి. ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. దగ్గరలో పొంగల్, అడ్వాన్స్ పొంగల్. అలాగే 20 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన ఒక్కడిని ఇంకా ప్రపంచాన్ని ఆదరిస్తున్నా, అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మంచి సినిమాని మీరు ఎప్పుడూ మంచి కంటెంట్ని ఎలా ఆదరిస్తారనే దానికి ఒక్కళ్ళలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు శాకుంతలం సినిమాకు వస్తే ముగ్గురు హీరోలు, కథకి కథానాయకుడిగా దేవమోహన్ హీరో అయితే సినిమాకి హీరో సమంత, సినిమా వెనక హీరో దిల్రాజు గారు. వీళ్ళ ముగ్గురు. ఈ సినిమా క్రెడిట్ మాత్రం దిల్రాజు గారికి ఇస్తాను, ఎందుకంటే మనలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎంతోమంది ఉన్నారు. సారీ, ఇది ఒక ఎమోషన్ ఏడవడం కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే మనలాంటి వాళ్ళు ఒక మంచి సినిమా తీయాలంటే ఒక మంచి మేకర్స్ అవసరం మనకి. ఒక ఎంఎస్ రాజు గారు, ఒక ఎంఎస్ రెడ్డి గారు, ఒక అశ్విని దత్ ఒక దిల్రాజు గారు, ఇలాంటి వాళ్ళు ఉంటేనే మేకర్స్గా మేము అనుకున్న తీయగలం. ఈరోజు నాకు ఆయన దొరికారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ. సో బ్యూటిఫుల్ సమంత గారి కళ్ళలోంచి కూడా అక్కడ నీళ్లు చూస్తున్నాం మేము. గుణా సార్, అంటే ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ జరిగిందని. దీనికి 1 ఇయర్ ప్రీ ప్రొడక్షన్ చేశాను, 6.5 నెలల షూటింగ్ చేశాను, 1.5 ఇయర్స్ పోస్ట్ ప్రొడక్షన్ చేశాను. ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ చేసి ఆడియన్స్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళని గౌరవిస్తూ ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ నమ్మకాన్ని ఏమాత్రం అమ్ము చేయను. సినిమా బాగా వచ్చే వరకు తీస్తూనే ఉన్నాం. ఆయన తీయమని చెక్కే దర్శకులను చూశారు. చెక్కమనే నిర్మాత దిల్రాజు. మీరు కాంప్రమైజ్ అవద్దు సార్. మీకు ఒక మేకర్ సపోర్ట్ ఉంటే మీరు ఎలా తీస్తారనే నాకు తెలుసు. నేనున్నాను, మీరు ముందుకు వెళ్ళండి అన్నారు, అందుకని ఇంత ఎమోషనల్ అయ్యాను. నేను అనుకున్నది తీశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇంకా సమంత గారు, అంటే శకుంతల అని అనుకున్నప్పుడు ఎంతోమందిని అనుకున్నా. మా నీలిమ వచ్చింది, తను అప్పుడే యాక్చువల్గా తను యూకేలో ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ చేసింది. తను వస్తూనే తను ప్రొడ్యూసర్గా మారాలనుకొని ఒక మంచి కథ చెప్పమంది. నేను ఏదో సోషల్ కథ చెప్తుంటే, లేదు మంచి మైథాలజీస్, నువ్వు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం రామాయణం తీసో, నాకు అలాంటి మైథాలజీ కావాలంటే ఈ శకుంతల దుష్యంతుల కథ చెప్పాను, అది సెలెక్ట్ చేసుకుంటాను. ఒకటే మాట ఉంది, మైథాలజీ ఫర్ మిలీనియల్స్. ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి మైథాలజీస్ మన గొప్ప భారతీయ సంస్కృతిని మనం చెప్పి తీరాలని అన్నది. అలాగా తన విజన్లో కావ్య నాయకి శకుంతల ఎవరో కాదు నాన్న, సమంత అని తను చెప్పింది. నేను ఇమీడియట్గా సమంత అనగానే మనకు ఎంతో మోడర్న్గా ఉంటుంది. అసలు సమంతగా నేను కరెక్టే ఒక డైరెక్టర్గా తను ఇలాగా చాలా డిఫరెంట్గా తను తన విజన్తో చూసిందే అని నేను ఒకసారి మళ్ళీ కథను అనుకుంటూ కథను చదువుకుంటూ విజిలేట్ చేసుకుంటూ వెళ్తే సమంత గారిలో వేరియేషన్స్, మనకి ఒక రామలక్ష్మి లాంటి క్యారెక్టర్లు, ఇవన్నీ కూడా నాకు వెంటనే కరెక్టే కదా. అసలు రామలక్ష్మి క్యారెక్టరే అంత మోడర్న్, అల్ట్రా మోడర్న్ సమంత గారు. అలా ఒక విలేజ్లో గడ్డి మోపు మీద పెట్టి నెత్తి మీద పెట్టుకొని వెళ్తుంటే ఎంతగా మనల్ని మెప్పించారు.